వర్షాలు తగ్గి రోజులు గడుస్తున్నా ఇంకా ఆ ప్రాంతాల్లో ప్రజలకు వరద భయం వీడలేదు. క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ వరద నీటిలోనే గడుపుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోని నాగోల్ డివిజన్లోని అనేక కాలనీలు దాదాపు 15 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమానందిస్తారు. వర్షాలు తగ్గిన ఇటు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాగోల్ డివిజన్లో అనేక కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 15 రోజులుగా ఇటు నాగోల్లో ఉన్నటువంటి అనేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఓవైపు వరద, మరోవైపు డ్రైనేజ్ వాటర్ ఎక్కడికక్కడ కూడా ఇళ్లలోకి చేరడంతో ఏదైతే నాగోల్లో ఉన్నటువంటి అనేక కాలనీల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనము వరద ప్రభావిత ప్రాంతం అయినటువంటి విజయ గార్డెన్స్, అదేవిధంగా ఇటు శ్రీనివాస నగర్ కాలనీలో ఉన్నాము. సో స్క్రీన్లో కూడా మనం చూడొచ్చు స్పష్టంగా పరిస్థితి ఏ విధంగా ఉందనేది. సో ఏదైతే పై చెరువులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇటు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాలనీలోకి చేరుతున్నటువంటి నేపథ్యంలో నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మనం మాట్లాడదాము. సో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సో ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది, ఏంటి అనేది కూడా మాట్లాడి తెలుసుకుందాము. సత్యనారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే దాదాపు ఎన్ని రోజుల నుంచి మీకు ఈ సమస్య ఉంది, అసలు ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఇప్పుడు ఈ కాలనీ ఏర్పాటే సుమారుగా 20 ఏళ్ళు అయిందండి. గత సంవత్సరం తప్పితే ఇంతకుముందు ఎప్పుడు వరదలు రాలే. పోయిన సంవత్సరం నుంచి ముందట పీబీఆర్, పిఎంఆర్ ఫంక్షన్ హాల్ ఎత్తుగా లేపి నాగోల్ చీరలోకి వెళ్లాల్సిన వరదను డైవర్ట్ చేయడం ద్వారా కాలనీలోకి నీళ్లు రావడం మొదలైంది. 2020 అక్టోబర్లో ఇలాగనే 3 వీక్స్ వచ్చినాయండి. మళ్ళీ ఈ సంవత్సరం 2021లో కూడా 10 అక్టోబర్ నుంచి ఈ వర్ష ఈ నీళ్లు మళ్ళీ పోతున్నాయి. ఇప్పుడు ఈ విజయ గార్డెన్ కాలనీ, శ్రీనివాస నగర్ కాలనీ, రెండు కాలనీలలో సుమారుగా 80 ఇళ్ళు ఈ నీటికి ప్రవాహానికి ముంపుకు గురవుతూ ఉన్నది. గత సంవత్సరమే మేము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసినాము, ఈ నాగోల్ చెరువులోకి వెళ్లాల్సిన నీళ్లు కాలనీలలోకి వెళ్ళి వెళ్తున్నాయి. బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువుకు వెళ్ళే ఏదైతే పాత నాలాలు ఉన్నాయో వాటిని దురద్ చేసి పైప్ లైన్ల ద్వారా నీళ్లు డైరెక్ట్గా నాగోల్ చెరలకు వెళ్తే ఈ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ రోడ్డు మీద పిఎంఆర్ పీబీఆర్ గార్డెన్ దగ్గర మోరీ ఉంది, ఆ మోరీ నుంచి నీళ్ళు ఎటు వెళ్ళాలి అలాగనే వదిలిపెట్టేశారు. కనిపెడుతూ ఉంటుంది ఎప్పుడైనా, అవి చక్కగా వచ్చి ఇప్పుడు కాలనీలలో పడతా ఉన్నాయి. దాన్ని ఆ మోరీ నుంచి పైప్ లైన్లు వేసి బండ్లగూడ చీరలోకి కనుక నాగోల్ చీరలోకి కనుక తీసుకుపోగలిగినట్టయితే ఈ కాలనీవాసులకు వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. గత సంవత్సర కాలంగా ఇప్పటికీ ఉపేక్ష, దీనికి ఎన్నో కారణాలు. ఇది ఇవాళ ఆకస్మికంగా వచ్చిన వరద కాదు, గత సంవత్సరమే వచ్చింది. దానైనా సంవత్సర కాలంగా రిపేర్ చేయకపోవడం ద్వారా, ప్రత్యామ్నాయమే ఏర్పాట్లు చేయకపోవడం ద్వారా ప్రభుత్వ అలసత్వం. అంటే ఇన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఏదైతే ఎమ్మెల్యే కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా, వాళ్ళు ఏం చెప్తున్నారు మరి ఈ సమస్య స్థాయి? సంవత్సరం వచ్చిండ్రు ఇక్కడికి మున్సిపాలిటీ వాళ్ళు చూసి, అప్పటికి కొన్ని ఇళ్ళలో వాళ్ళకి అప్పుడు గ్రాస్ 10,000 అలా ఇచ్చి కంటి తూర్పు చర్యలు చేసి వెళ్ళిండ్రు. వాళ్ళకి ఇదేం కొత్త కాదు. ఈ సంవత్సరం కూడా వరదలు 10వ తేదీ మొదలుగానే మేము మున్సిపాలిటీ వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు వచ్చిండ్రు ఇక్కడికి, ఒక 2 రోజులలో దీన్ని ప్రత్యామ్నాయం చేస్తామండి, ఆ వర్క్ మొదలు పెడతామని అన్నారు. కానీ ఇప్పటివరకు ఏది లేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే చాలా ఇళ్ళులలో పాపం కింద ఫ్రిడ్జ్లు, టీవీలు కూడా నీళ్ళల్లో ముంపుకి గురైనాయి. 10, 11, 12 తారీఖు ఇప్పుడు వర్షం పోయి వారం అయింది. పోయిన శనివారం తర్వాత వర్షం లేదు మనకి ఇక్కడ, అయినా కూడా ఈ నీళ్ళు ఇప్పటికి చూడండి ఏమి తగ్గకుండానే వస్తూ ఉన్నాయి. పైన నీళ్ళన్నీ ఇటు డైవర్ట్ చేసిందని అంటూ ఉన్నారు. సరే, పై వాళ్ళు కూడా మునగాలని మేము కోరుకోం, ఎవరూ మునగకుండా ఉండాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, రోడ్డు మీద ఆ మోరీని డైవర్ట్ చేసుకుని మళ్ళీ రోడెంబడే తీసుకువెళ్ళే అవకాశం ఉంది, చిన్న పనే. కానీ ఇప్పుడు ఈ రెండు కాలనీలో పెద్దగా ప్రభుత్వానికి పెద్ద పట్టింపు లేదు, ఈ రెండు కాలనీలు ఏమవుతుంది అన్నట్టుగా ఉపేక్షిస్తున్నారని మా అభిప్రాయం. చూడొచ్చు మనము, అంటే దాదాపు 15 రోజుల నుంచి తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. చూడొచ్చు ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా
మొత్తం కూడా ఎక్కడికక్కడ దాదాపు మోకాల లోతు మేర మొత్తం కూడా అంటే దాదాపు ఒక రెండు మూడు అడుగుల నీళ్ళు వచ్చేసినటువంటి పరిస్థితి. సో ఇటు నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో చూడొచ్చు నా అంటే ఈ వాటర్ ఏ విధంగా ఉందనేది ఫ్లోటింగ్ కూడా. సో ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అందరూ కూడా ఇళ్ళకే పరిమితం అయిపోయారు. ఇప్పటికే వర్షాలు తగ్గినా కూడా దాదాపు అంటే ఇన్ని రోజుల నుంచి సో ఈ వాటర్ వెళ్ళకపోవడం మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. సో ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ ఇది దాదాపు 10-12 డేస్ అవుతుంది సార్. ఇది ఇది కారణం ఏంటంటే అక్కడెక్కడ అయ్యప్ప కాలనీ అని ఉందంట. అయ్యప్ప కాలనీ వాళ్ళు అక్కడేదో వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయని ఆ తూములో రాళ్ళు కొట్టినారు, అలుగు దించినారు అని ఒక వార్త అయితే విన్నాం సార్. మేము తీరా మేము కంప్లైంట్ చేశాము, జిహెచ్ఎంసీకి చేశాము, తర్వాత ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్కు చేశాము, తర్వాత కేటీఆర్ గారికి దాన్ని ఏమంటారు ట్విట్టర్ ద్వారా కూడా నేను పంపించాను. కానీ నో రెస్పాన్స్ సిన్స్ లాస్ట్ 12 డేస్ సార్. ఇదే విధంగా ఉంది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే సార్ అంటే స్నేక్స్ వస్తున్నాయి. ఇంకోటి ఈ వాటర్ని మనం పరిశీలిస్తే దీంట్లో ఏముందండి సార్ అంటే వాటర్తో పాటు డ్రైనేజ్ కూడా ఎక్కడో లీక్ అయ్యి డ్రైనేజ్ వాటర్ కూడా వచ్చి భయంకరమైన స్మెల్ వచ్చేది. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఆఫీషియల్స్కు చెప్పినా లాభం లేదు, పొలిటికల్ లీడర్స్కి చెప్పినా సార్ ప్రాబ్లం, మాకైతే ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు సార్ వాళ్ళ దగ్గర నుంచి. ఇది సార్ జరిగిండేది. ఇది ఇంతకుముందు ఏమైందంటే వర్షం పడినప్పుడు ఒకసారి వచ్చింది, వచ్చి ఒక 2-3 డేస్ ఇట్లా ఫ్లో అయ్యి మళ్ళీ తక్కువైపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, స్టార్ట్ అయ్యి 12 డేస్ దాదాపు అవుతుంది సార్. ఏమి మాకైతే దీనివల్ల వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సార్. సార్ ఈరోజు ఏదో టెంపరరీగా అక్కడ ఏదో మేము దాన్ని చెరువు దగ్గర మేము అది మట్టి వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అంటే మళ్ళీ రేపు రైనీ సీజన్ మళ్ళీ ఇదే ప్రాబ్లం అవుతుంది. కనుక అట్లా కాకుండా ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి కావాలి. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రావాలి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రావాలి, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు రావాలి, ఇవన్నీ ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి వాళ్ళందరి కలిసి కానీ చేస్తే ఇది పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. అంతేగాని వాళ్ళు వచ్చి వాళ్ళు దోగుతారు, వీడి వచ్చి వీడి తీసేస్తాడు. ఇటువంటి ప్రాబ్లము మనం చూస్తున్నాం బజార్లో. ఈరోజు రోడ్డు వేస్తున్నాడు, రేపు వేరే వాడు టెలిఫోన్ వాడు వస్తున్నాడు, వాడు వస్తున్నాడు, వీడు ఇదే చేస్తూ ఉంది. ఇట్లా కాదు సరే, అది ఏదో మళ్ళీ కనీసం రోడ్లను వేస్తున్నావు సంవత్సరానికి రెండేళ్లకు. ఇది ఇట్లా ఉంటే ఇంకా ఈ కాలనీ మేము వదిలిపెట్టి వెళ్ళిపోవడమా అనేది. ఇంకోటి ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ స్నేక్స్ రావడం. మొన్న ఒక స్నేక్ ఈ చెట్టు ఎక్కింది సార్. అదేదో జరిపోతుంది, ఒక రకమైన పాము ఉంటుందంట, అది చెట్లు ఎక్కుతుందంట. ఆ నీళ్ళలో వచ్చి చెట్టు ఎక్కింది. అది కరిస్తే మళ్ళీ ఎంతవరకు ప్రాబ్లం అవుతుంది, దాని బయట వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అనేది జిహెచ్ఎంసీ వాళ్ళే చెప్పాలి, లేకుంటే ఈ ప్రభుత్వమే చెప్పాలి. కేటీఆర్ గారికి ట్విట్టర్లో మేము వేస్తే ఇంతకుముందు రెస్పాండ్ అవుతుండే. అసలు ఇప్పుడు రెస్పాన్స్ అనేదే లేదు. మళ్ళీ ఆ ఎన్నికల వల్ల అవుతుందో ఎందుకు చేస్తున్నాడో కానీ మాకైతే రెస్పాన్స్ అయితే లేదు. మొత్తం కూడా ఇళ్ళ మధ్యలోంచి ఇటు డ్రైనేజ్ వాటర్, మరోవైపు ఈ వరద నీళ్లు మొత్తం కూడా పైన ఏదైతే బండ్ల కూడా చెరువులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇటు ఏదైతే నాగోల్ చెరువులోకి కలవాలి. సో మధ్యలో ఏదైతే కొన్ని అక్రమ కట్టడాలు కట్టడం కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కానివ్వండి, ఆ పైపులు సరిగ్గా వేయకపోవడం, ఇదంతా ఒక రీజన్ అని చెప్పవచ్చు. సో దీని మూలంగా సో ఏదైతే ఈ పక్కనే ఉన్నటువంటి కాలనీస్ ఏదైతే ఇటు విజయ కాలనీ కానివ్వండి, దాంతోపాటు ఇటు శ్రీనివాస నగర్ కాలనీలో దాదాపు ఒక 100కు పైగా ఇల్లు పూర్తిగా ఎక్కడికక్కడ కూడా వరద నీటిలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఎమర్జెన్సీ టైంలో ఇటు అంబులెన్స్ రావాలన్నా కూడా, ఏమైనా ఎమర్జెన్సీ బయటికి వెళ్ళాలన్నా కూడా అంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పచ్చు. ఎందుకంటే ఇటు వెహికల్స్ కూడా ఏమీ రావు, ఆటోలు కానివ్వండి, అంబులెన్స్లు కానివ్వండి, ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు అసలు ఏమీ రానటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఈ కాలనీ వాసులకు రాకపోకలు పూర్తిగా బంద్ అయినటువంటి పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. సో దీనికి ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ఇటు ప్రభుత్వాన్ని, జిహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పటివరకు చూసాము ఏదైతే ఇది నాగోల్ డివిజన్లో ఉన్నటువంటి కాలనీ ఇది. సో మరో డివిజన్కి ఇదే ఏదైతే నాగోల్లో ఉన్నటువంటి మరో కాలనీకి మనం వెళ్దాము. సో అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. సో అక్కడ స్థానికులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సో ఏంటనేది కూడా మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో పక్కనే ఉన్నటువంటి ఏదైతే అయ్యప్ప నగర్ కాలనీకి వెళ్దాము. సో అక్కడ వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అస్ ప్రస్తుతం నేనైతే నాగోల్ డివిజన్లో ఉన్నటువంటి అయ్యప్ప కాలనీలో ఉన్నాను. సో వర్షం వచ్చిన ప్రతిసారి కూడా హెడ్లైన్స్లో
తొలిగా వినిపించేటటువంటి పేరు అయ్యప్ప కాలనీ అని చెప్పొచ్చు. దాదాపు ఇక్కడ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వందలాది ఇల్లు కూడా పూర్తిగా నీట మునిగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా. రోజుల కొద్దీ ఎక్కడికక్కడ కూడా ఒకవైపు డ్రైనేజ్ వాటర్, మరోవైపు ఇటు చెరువు నుంచి వచ్చినటువంటి వాటర్ ఎక్కడికక్కడ కూడా స్టాగ్నేట్ అయిపోవడంతో, సో ఈ వాటర్ కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాము. సో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఏంటి ఇన్ని రోజుల నుంచి, వారిని కూడా అడిగి తెలుసుకుందాము. సో వారితో మాట్లాడి మనం మరిన్ని వివరాలు చెప్పండి. అంటే దాదాపు వర్షాలు కూడా తగ్గిపోయాయి, సో ఇన్ని రోజులు అవుతుంది, సో ఎలాంటి ప్రాబ్లం మీరు ఇక్కడ ఫేస్ చేస్తున్నారు? ఇక్కడ మీరు ఒకసారి లైవ్ అక్కడ చూపించండి ఎట్లా ఉందో, మీరు అక్కడ చూపించండి ఎలా ఉందో. మంచినీళ్ళు రావు, ట్యాంకర్లు వాళ్ళకే పోతాయి. ఏమనంటే సుబ్బిరెడ్డి కొడుకు పెళ్ళి ఉంది, పని అవుతలేదు అంటారు. ఆడ మట్టి మొత్తం వేసుకుర్రు, అది మొత్తం జామ్ అయింది. ఎట్లా పోతాయి నీళ్ళు, ఎట్లా పోతాయి? ట్యాంకర్లు వస్తే వాళ్ళ వాళ్ళ సెల్ఫిష్గా పోతాయి వాళ్ళకి. 15 రోజులు అవి అమ్మ చెప్తుంది, 15 రోజుల కింద నుంచి ఇక్కడ అట్లా ఉన్నాయి. నేను ఇద్దరు మనుషులు పెట్టాడు మొత్తం క్లీన్ చేయించడం, మళ్ళీ వాటర్ వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి మీ కార్పొరేటర్ కానివ్వండి, ఇక్కడ వార్డు మెంబర్లు కానివ్వండి వస్తారు. ఇగో ఇది ఉంది చాలు మస్తు. మా ప్రెసిడెంట్ కూడా సూపర్ చేస్తున్నాడు. ఇగో ఇది, ఇగో ఇది పట్టించుకోవట్లేదు, ఎవరు రావట్లేదా? వదిలేండి సార్. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది వారిని చూస్తే అర్థమవుతుంది. సో నిత్యం కూడా ఇక్కడ దోమల సమస్య, మురుగునీటి సమస్యతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. డాక్టర్లు వద్దని చెప్పిన, డాక్టర్ రావద్దు మట్టి ఇంచొద్దని చెప్పిన. ఇప్పుడు మట్టి ఆడ మొత్తం మెట్టయించారు, ఇప్పుడు అక్కడ మొత్తం జామ్ అయింది. అక్కడ మట్టి ఇంచారు, మొత్తం జామ్ అయింది. లేకుంటే ఈ వాటర్ వెళ్ళిపోతే మాకు ఇక్కడ నాలా ఉంటుంది. వాటర్ ఓపెన్ అవుతుంది మంచినీళ్ళు, ఎందుకైతే లేదు? ఎవరు పట్టించుకురు, 15 రోజులైంది ఎవరు పట్టించుకురు, 15 రోజులైంది మాట్లాడితే మళ్ళీ కేసులు అంటారు. ఇక్కడ ఇది పరిస్థితి అయ్యప్ప కాలనీలో. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది మనకు చూస్తే అర్థమవుతుంది. ఓవైపు మురుగునీటి సమస్య, మరోవైపు దోమల బెడద, మరోవైపు విషసర్పాలు, ఇవన్నీ కూడా రెగ్యులర్ కూడా తమ సమస్యలతో కుస్తీ పడుతున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇక్కడ నాలా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి దృష్టి సారించకపోవడంతో వర్షాకాలం వచ్చిన ప్రతిసారి, వర్షం వచ్చిన ప్రతిసారి కూడా తమ ఇబ్బందులు పడుతున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాగోల్ డివిజన్లో ఉన్నటువంటి పలు కాలనీల ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. విడుదల తిరుపతితో నుమాని ఏపీ ఆంధ్రజ్యోతి నాగోల్ నుంచి.